హలో మిడీస్, వెల్కమ్ టు ఆర్మీ డైరీస్. ఇవాళ మనం చూడబోతున్న రెసిపీ సంవత్సరం పాటు నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడి. దీన్ని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది రైస్లోకి లేదా పరాటాస్లోకి, కర్డ్ రైస్లోకి, దేనిలో కూడా చాలా బాగుంటుంది అండ్ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. దీనికి నేను ఒక హాఫ్ కేజీ లెమన్స్ తీసుకున్నాను. దీన్ని వాష్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను, లేదా డ్రై చేసుకోవచ్చు కూడా. ఇవి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో 15 నుంచి 20 గ్రామ్స్ మెంతులు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఇలా వేగిన వాటిల్లో కొంచెం రెడ్గా మారగానే వీటిలో ఒక 30 గ్రామ్స్ మనము ఆవాలు కలుపుకొని దీన్ని పొడి పొడిగా, మరీ మెత్తగా కాదు, అలాగనే మరీ బరగ్గా కూడా కాకుండా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక 200 గ్రామ్స్ ఆయిల్ తీసుకొని హీట్ చేసి పెట్టుకోవాలి. దీనిలో ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా వేడి చేసి పెట్టుకోవాలని పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనము, మీరు ఇక్కడ చూస్తే నేను ఒక్కొక్క లెమన్ని 8 పీసెస్ కట్ చేశాను. దీనిలోకి ఒక 50 గ్రామ్స్ సాల్ట్, ఇంకా ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పొడి, ఒక 50 గ్రామ్స్ కారము వేసి కలుపుకోవాలి. నేను ఫస్ట్ హాఫ్ హాఫే వేసి కలుపుకుంటున్నాను అండ్ ఒక 3 లెమన్స్ జ్యూస్ తీసి పెట్టుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా యాడ్ చేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అడుగు నుంచి పై వరకు మొత్తం కలుపుకోవాలి. ఒకసారి మెంతి పిండి, ఆవు పిండి, ఉప్పు, కారం అంతా అన్నీ కలిసేటట్లు ఇలా కలుపుకున్న దానిలో మిగిలిన కారం, ఉప్పు, అలాగే ముందుగా తాగబెట్టుకొని మనం చల్లార్చుకున్న ఆయిల్, ఇది మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఒకవేళ ఆయిల్ సరిపోయినట్లు కనుక అనిపిస్తే మళ్ళీ కొంచెం ఆయిల్ని హీట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, లేదా పచ్చి నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ కలిపేటప్పుడే యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే నెక్స్ట్ డేకి బాగా ఊరుతుంది కాబట్టి. నెక్స్ట్ డే మీరు చూసుకొని మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది చూసారు కదా ఎలా ఉందో, కలిపిన తర్వాత ఇలా ఒక 1 అవర్లోనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. దీన్ని ఇలాగే ఒక కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి 1 ఇయర్ పాటు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్